వేసవి రాకముందే అనంతలో రాజకీయ సేగ మొదలైంది. ప్రతిపక్ష మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి ప్రజా సమస్యలపై పాదయాత్ర 4 రోజులు చేసి నిన్న ముగింపు సభ జరిగింది. వెంటనే ఈరోజు అధికార పార్టీ నాయకులు, మేయర్, డిప్యూటీ మేయర్లు, కార్యకర్తలు బైక్ ర్యాలీ ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరికి అభివృద్ధి కనపడలేదా? అభివృద్ధి చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనేనని ఎక్కడెక్కడ అభివృద్ధి జరిగిందో చూపిస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎవరు ఎంతమాత్రం అభివృద్ధి చేశారో బహిరంగ చర్చకు సవాల్ విసిరారు. అభివృద్ధి కళ్లకు కనబడకపోతే కళ్లకు ఉచితంగా ఆపరేషన్ చేయిస్తామని మేయర్ వసీం ప్రభాకర్ చౌదరిను ఉద్దేశించి అన్నారు. ఈయన చిలక పలుకులు వలుకుతున్నాడు. కేవలం ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు కాదు ఇవి. చిలక పలుకులు, అమూల్ బేబీ, ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు అంటున్నాడు. దీనికి మీరేం చెప్తారు? ఇప్పుడు నా వయసు 37 ఏళ్ళండి. మాజీ శాసనసభ్యుల వయసు 60 ఏళ్ళు అనుకుంటా. ఆయన మున్సిపల్ చైర్మన్ అయినప్పుడు ఆయన వయసు కూడా 35-40 ఏళ్ళు అనుకుంటా నేను. అప్పుడు ఆయన అమూల్ బేబీను నేను వాళ్ళు ఆయన షూట్గా నేను అడగడం తెలుసు, చెప్పడం తెలుసు. మన మీరు చెప్పారు మీకు సిగ్గుందా మాకు సిగ్గుందా అని. ఇప్పుడు ఎవరికి సిగ్గుంది ఎవరికి సిగ్గు లేదు వాళ్ళే తెలుసుకోవాలా. ఎవరికి సిగ్గుందో వాళ్ళే తెలుసుకోండి. నేను ఎందుకు చెప్తున్నా వాళ్ళే తెలుసుకోండి. చూస్తున్నారు ఇప్పుడు అభివృద్ధి జరుగుతా ఉంది అన్న కళ్ళ ముందు రెండు ప్రజలు కళ్ళ ముందు ఉంది, కళ్ళు చూస్తున్నారు. వాళ్ళు ఎంత చెప్పినా శిల్పారామం, మ్యూజియం, పీస్ మెమోరియల్ హాల్, డివైడర్లు తప్ప వాళ్ళు చేసిన అభివృద్ధి ఏమిటని ముందుగా చెప్తున్నాను. ఇంత అభివృద్ధి కార్యక్రమాలు నగరంలో జరుగుతున్నాయి, ఇంకా సిగ్గు లేదు మాకు లేదు మీకు అంటే మీరే తెలుసుకోండి. అది మీరు చెప్పండి ఎవరికి ఉందో సిగ్గు లేదు మీరు చెప్పండి. అంతిమంగా ప్రజలు తెలుస్తారు సార్ సిగ్గు ఎవరికి ఉంది ఎవరికి లేదని.